హలో ఫ్రెండ్స్, ఇది గీత వాళ్ళ ఇల్లు. ఇక్కడ గీత తన ఇంటి పనుల్లో బిజీగా ఉంది. ఇక ఇక్కడ జున్ను ఆవు దగ్గర మట్టిలో కూర్చుని ఆడుతూ ఉన్నాడు. అరే రే జున్ను, ఏం చేస్తున్నావు? ఇలా కింద కూర్చుని ఆడుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను. నీ బట్టలు చూడు, ఎంత మురికైపోయాయో. ఇలారా ఈ మంచం మీద కూర్చో జున్ను. అసలే నాకు పని చాలా ఎక్కువగా ఉంది, ఇంకాస్త పెంచకు. నీ బట్టలు ఉతకడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో తెలుసా? ఇక్కడే మంచం మీద కూర్చో, అస్సలు కదలకు, సరేనా? అబ్బా, ఈ పిల్లాడు అసలు ఎప్పటికీ మారడు. వింటున్నావా జున్ను? ఇక్కడి నుంచి కదిలావో దెబ్బలు పడతాయి నీకు. వింటున్నావా? హా, త్వరగా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకోవాలి. త్వరగా వాకిలి ఊడ్చేస్తాను. ఇలా గీత వాకిలి ఊడవడానికి వెళ్తూ ఉండగా గీత మెడలో ఉన్న గొలుసు కింద పడిపోతుంది. కానీ గీత చూసుకోకుండా వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ గీత వాకిలి ఊడుస్తూ ఉంటుంది. హా, ఎన్ని ఆకులు పడ్డాయో ఈ వాకిలంతా. త్వరగా ఊడ్చేస్తాను. ఇక్కడ జున్ను మంచం దిగుతూ ఉంటాడు. అయ్యయ్యో, జున్ను ఎక్కడికి వెళ్తున్నాడు? జున్ను వెళ్లకు, గీత కొడుతుంది. అరే, ఇక్కడ జున్ను ఆ గొలుసు దగ్గరికి వచ్చాడు. జున్ను ఆ గొలుసుని మెడలో వేసుకున్నాడు. అరే వావ్, జున్ను ఎంత ముద్దుగా ఉన్నాడో. అలా జున్ను గీత దగ్గరికి వెళ్తాడు. ఆ, అరే రే జున్ను, అరే ఏంటిది, ఇది నా గొలుసు కదా. అరే రే, నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఓ, కింద పడిపోయి ఉంటుంది. సరే సరే, ఇలా ఇవ్వు. అసలు నిన్ను ఇలా చూస్తుంటే భలే ఉన్నావు జున్ను. సరే జున్ను, ఇక ఆ గొలుసు ఇచ్చేయి. అరే జున్ను, ఇవ్వమన్నానా? అసలే నా దగ్గర ఈ ఒక్క గొలుసే ఉంది. దీన్ని తెంచేసావనుకో, ఇక నా దగ్గర గొలుసే లేదు. ఇవ్వు జున్ను. ఇలా గీత గొలుసు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ జున్ను గొలుసు ఇవ్వకుండా గొలుసు పట్టుకొని లాగుతూ ఉంటాడు. అలా ఆ గొలుసు తెగిపోతుంది. అరే రే, నేను చెప్తూనే ఉన్నాను గొలుసు తెగిపోతుందని. అసలు నిన్ను మంచం మీద నుంచి దిగితే కొడతామని చెప్పా కదా. అయినా సరే ఇక్కడికి ఎందుకు వచ్చావు జున్ను? ఇలా గీత కోపంగా జున్నుని అరుస్తూ ఉంది. జున్ను భయపడి వెళ్ళి మంచం మీద కూర్చుంటాడు. అరే రే, ఈ గొలుసంతా తెగిపోయింది. ఇక ఇది పనికిరాదు. ఇక ఇప్పుడు నేనేం వేసుకోను? నా దగ్గర ఇంకో గొలుసు కూడా లేదు. అంతలో అక్కడికి చిన్ని, సీత ఇద్దరూ కలిసి వస్తూ ఉన్నారు. గీతా ఆంటీ, గీతా ఆంటీ ఎక్కడున్నారు? మీ గీతా ఆంటీ ఇంట్లోనే ఉన్నారు. పద చిన్ని. అరే గీతా, ఏం చేస్తున్నావు? అరే అక్క, చిన్ని మీరా, రండి రండి. వస్తున్నాం గానీ ఇదేంటి? అయ్యో, ఇది నీ గొలుసు కదా, ఏంటిది ఇలా తెగిపోయింది? అక్క, ఇదంతా జున్ను చేసిన పని. చెప్తూనే ఉన్నాను తెగిపోతుంది అని, దీనితో ఆడకు అని. అయినా దీన్ని తెగేదాకా ఊరుకోలేదు. అయ్యయ్యో, అయితే మనం మార్కెట్కి వెళ్ళి నీకోసం కొత్త గొలుసు కొందాం గీత. అదేం వద్దులే అక్క, ఈయన ఎలాగూ ఈరోజు వస్తారు, వచ్చాక తీసుకొస్తారులే. అది సరే, ఇంత పొద్దున్నే ఇలా వచ్చావేంటక్క, ఏమైనా కావాలా? అదేం లేదు గీత, ఈరోజు కాస్త త్వరగా నా పనంతా పూర్తయిపోయింది. నీతో కలిసి కాసేపు కబుర్లు చెప్పుకుందామని వచ్చాను. అవునా అక్క, చాలా మంచి పని చేశావు. సరేరా, వచ్చి కూర్చో. ఇలా సీత, గీత మంచం మీద కూర్చుంటారు. అందులో అలంకరణ సామాన్లు అమ్మే ఆవిడ తన చక్రాల బండిని తోసుకుంటూ అటువైపు వస్తూ ఉంటుంది. రండమ్మా రండి, గాజులు, పొట్టు బిళ్ళలు, క్లిప్పులు, గొలుసులు, ఇంకా మేకప్ సామాన్లన్నీ దొరుకుతాయి. త్వరగా రండమ్మా రండి. అరే అక్క, అటు చూడండి, సామాన్ల బండి వచ్చింది. భలే, ఇలా అవసరం పడిందో లేదో అలా వచ్చేసింది. గీత, ఇప్పుడు నువ్వు గొలుసు కొనుక్కోవచ్చు. ఆగమ్మా, ఇక్కడ ఆపు. నీ బండిని ఒకసారి మమ్మల్ని చూడని, ఏమేమి ఉన్నాయో. చూడండమ్మా, అన్ని సామాన్లు ఉన్నాయి. కొత్త స్టాక్ చాలా బాగుంది. అరే వావ్, నిజంగా ఈ సామాన్లన్నీ చాలా బాగున్నాయి. చిన్ని, జున్నుని జాగ్రత్తగా చూసుకో, నేను కూడా చూసొస్తాను. అరే గీత, ఆగాగు, నేను వస్తున్నా. అరే వావ్, ఎంత అందంగా ఉన్నాయో ఈ సామాన్లన్నీ. గీత, అదిగో గొలుసులు చూడు, ఎంత బాగున్నాయో. అవునక్క, నిజంగా ఈ గొలుసులు చాలా బాగున్నాయి. చూస్తుంటే అన్నీ కొనాలని అనిపిస్తుంది, కానీ ఇప్పుడైతే ఒక్కటి చాలు. ఇదిగో ఈ గొలుసు చాలా బాగుంది, నేను ఇది తీసుకుంటాను. తీసుకోండమ్మా, అది కొత్తగా వచ్చిన డిజైన్, నిజంగా చాలా బాగుంది. ఇంకా ఏమేం కావాలో చూడండి, సెలెక్ట్ చేసుకోండి.
ఆ మర్చిపోయాను, నాకు బొట్టు బిళ్ళలు కూడా కావాలి. ఈ బొట్టు బిళ్ళలన్నీ చాలా అందంగా ఉన్నాయి. ఆ ఇదిగో ఈ ప్యాకెట్ ఇవ్వు. సరే ఇక నా షాపింగ్ అయిపోయింది, ఇంతవరకు ప్యాక్ చెయ్యి. అక్క మీరు చూడండి, మీరేమేం తీసుకుంటారు? ఆ గీత, నాకు ఇదిగో ఈ నెయిల్ పెయింట్ కావాలి, ఇంకా ఈ చెవిరింగులు ఎంత బాగున్నాయో కదా. ఆ అవునండి, అది కొత్త మోడల్. ఆ సరే, అయితే ఈ చెవిరింగులు కూడా తీసుకుంటాను నేను. ఇంకా నాకు హెయిర్ క్లిప్స్ కూడా కావాలి. ఆ అరే, వీళ్ళే మొత్తం షాపింగ్ చేసేసేలా ఉన్నారు. జొన్ను, నువ్వు ఇక్కడే కూర్చో, కదలకు, సరేనా? మమ్మీ ఆగండి, నేను కూడా షాపింగ్ చేయాలి. చిన్ని, సరే సరే, నీకేం కావాలో చెప్పు. ఆ మమ్మీ, మా ఫ్రెండ్స్ అందరూ కలర్ కలర్ హెయిర్ బ్యాండ్స్ కొనుక్కున్నారు, నాకు కూడా కావాలి. ఇదిగో అమ్మా, రంగురంగుల హెయిర్ బ్యాండ్స్ ఇక్కడ చాలా ఉన్నాయి చూడు, వీటిలో నీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకో. అరే వావ్, ఈ హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఎంత బాగున్నాయో, చూస్తుంటే అన్నీ కొనేయాలనిపిస్తుంది. చాలు చాలు చిన్ని, త్వరగా ఏదైనా ఒక్కటి సెలెక్ట్ చేసుకో, ఒక్కటే సరేనా? ఆ మమ్మీ, నాకు ఇదిగో ఏది కావాలి, ఎంత బాగుందో ఇది, ఫ్లవర్స్ ఫ్లవర్స్ హెయిర్ బ్యాండ్. సరే ఇవిగోండి, ఇవన్నీ నా సామాన్లు. అరే నేనేదో మర్చిపోయానే, క్లిప్. సరే ఇదిగో ఈ హెయిర్ క్లిప్ కూడా తీసుకుంటాను. ఇది సరే, ఇంతవరకు ప్యాక్ చేయండి. అలాగే అమ్మా, ఇవిగోండి అమ్మా మీ సామాన్లు, ఇక ఇవి మీ సామాన్లు తీసుకోండి. ఇవిగో డబ్బులు. నిజంగా మీ బండిలో సామాన్లన్నీ చాలా అందంగా ఉన్నాయి. చాలా ధన్యవాదాలమ్మా, నేను ఇప్పటిదాకా ఇటువైపు రాలేదు, ఇక మీద నుండి ఇటువైపు ప్రతిరోజు వస్తాను. తప్పకుండా రండి, మేము సామాన్లు ఇక మీద మీ దగ్గరే కొంటాం. సరేనమ్మా, ఇక నేను వెళ్తాను. రండమ్మా రండి, మేకప్ సామాన్లు, హెయిర్ బ్యాండ్లు, గాజులు, క్లిప్పులు, అలంకరణ సామాన్లు అన్నీ దొరుకుతాయి. రండమ్మా రండి రండమ్మా. అలా ఆ మేకప్ సామాన్ల బండి ఆవిడ వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.